అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఏపీలో ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారు. రోడ్ల మీదకి రావద్దు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్లన్నీ కూడా జలపాతాల్లా తీవ్రవాసిగుండంగా కూడా మారే అవకాశం లేకపోలేదని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీని ప్రభావంతో చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా పూర్తిగా కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇప్పటి వరకు కూడా తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసిన పరిస్థితి, మోస్తరు కాస్త భారీ మోస్తరు వర్షాలుగా కూడా కురిసే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా రెడ్ జోన్, ఎల్లో జోన్, ఆరెంజ్ జోన్ అని కూడా కొన్ని ఏరియాలని సెలెక్ట్ చేశారు. ఆ ఒక్కొక్క ఏరియాలో కూడా రెండేసి మూడేసి ప్రాంతాల్లో కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వారు పూర్తిగా భారీ నుంచి అతి భారీ వర్షాలే పడతాయని చెప్తున్నారు. గాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని కూడా సూచన చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఏపీకి అనుకుని ఉన్న 940 కిలోమీటర్ల తీర ప్రాంతం, అంటే ఇటు శ్రీకాకుళం నుంచి అటు తడ వరకు కూడా 940 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటారు. దీని ప్రాంతంలో ఉండే మత్స్యకారులు అందరినీ వేటకు వెళ్ళొద్దని చెప్పి, అలాగే ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే సురక్షిత ప్రభుత్వ యంత్రాంగం చేసిందనే మనం చెప్పుకోవచ్చు. సీతారామరాజు, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.